నేనైతే అసలు ఈ రాధేశ్యామ్ ట్రైలర్ మీద అసలు వీడియో చేసేవాడినే కాదు ఎందుకంటే అసలు ఎవరికంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కానీ నేను ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే ముందుకోసం చాలా ఎక్సైట్ అయిపోయాను ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను వీడియో చేయాలనుకున్నాను అనుకున్న చేస్తున్నాను ఇంకా ఈ ట్రైలర్ అయితే మనకి చాలా విషయాలే చూపించలేదు అసలు మనకి స్టోరీ గురించి అసలు ఏం చూపించలేదు ఇంకా ఈ ట్రైలర్ గురించి ఇంకొద్దిసేపటిలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు మన ఇంట్రో అయితే ఇచ్చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం రాధేశ్యామ్ ట్రైలర్ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే క్లియర్గా కాదు ఏమేమైతే కీ పాయింట్స్ కనబడ్డాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందుకు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి సరే నా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ నేను ఈ ట్రైలర్లో అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ ట్రైలర్ ఇంత బాగుంటుంది అని ఇంకా ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే ఈ మూవీలో హీరో జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు అంటే అదే చేతులు పట్టుకొని జాతకాలు చెప్తారు కదా అది చెప్తూ ఉంటాడు అది కూడా ఎంత కరెక్ట్ గా చెప్తాడు అంటే దీనికోసం మన మన దేశంలో ఉన్న ఇంకా అలా వేరే వేరే దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ మన హీరో దగ్గరికి వచ్చి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది దీని గురించి మొత్తం తెలుసుకుంటారు అందుకు ఇక్కడ మనకి ఇదైతే క్లియర్ గా అర్థమవుతుంది మన హీరో చాలా బాగా జ్యోతిష్యం చెప్తాడు అని కానీ ముందు ఇలాగ అయితే రూమర్స్ అయితే వచ్చాయి ఈ రాధేశ్యాంలో మన హీరో టైం ట్రావెల్ చేస్తారు అని కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఇలా అనిపించడం లేదు ఎందుకంటే ఈ ట్రైలర్ మొత్తం నైన్టీస్ ఫిఫ్టీస్ నుండి నైన్టీస్ ఎయిటీ వరకు మధ్యలో జరుగుతుంది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వస్తువుల నుండి ఇక్కడ ఉన్న స్టేషన్స్ వరకు ఇంకా అలాగే ఇక్కడ జరుగుతున్న టైం లైన్ ఇక్కడ జరుగుతున్న టికెట్ రేటు మొత్తం చూసి నాకైతే ఇది మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సెవెంటీ సెవెన్ మధ్యలో జరుగుతుంది అనిపిస్తుంది ఇంకా దీనితో పాటే మనకి ఇక్కడ ఇందిరాగాంధీని కూడా చూపించారు ఈ ట్రెలర్లో ఇక్కడ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ లో అయితే ఉంది మన ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిండేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో అందుకు ఇక్కడ ఖచ్చితంగా ఈ నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ సెవెంటీ మధ్యలోనే జరుగుతూ ఉండవచ్చు ఇంకా ఈ డ్రైవర్లోనే ఒక మ్యాగ్జిన్ మీద లేదు లేదు మ్యాగ్జిన్ లాగా లేదు పేపర్ లాగైతే ఉంది లేదు ఒక బుక్ లాగైతే ఉంది నాకైతే అర్థం కాలేదు దీని ఇప్పుడు ఇప్పటికీ ఒక బుక్ అయితే అనుకుందాం ఈ మ్యాగ్జిన్ లో మన హీరో మీద ఒక ఆర్టికల్ అయితే వచ్చి ఉంటుంది ఆ ఆర్టికల్ మెయిన్ టైటిల్ ది మెన్ హూస్ ప్రిడిక్టెడ్ ఇండియన్ ఎమర్జెన్సీ అని ఎమర్జెన్సీ ఇండియాలో ఎప్పుడు వస్తుందో దాన్ని కరెక్ట్ గా చెప్పాడు మన హీరో అని ఎమర్జెన్సీ అంటే ఏమీ లేదు భూకంపాలు సునామీలు అవన్నీ ఉంటాయి కదా అవి ఏ టైంలో వస్తాయి అని హీరో కరెక్ట్ గా చెప్పాడు దాని గురించి ఆర్టికల్ అయితే రాశారు ఇంకా ఇక్కడ అతను ప్రిడిక్ట్ అయితే చేసేసాడు అంటే అతను వస్తుంది అని చెప్పేశారు ఇంకా అది వచ్చింది కూడా ఎందుకంటే ఇక్కడ ఎమర్జెన్సీ పక్కన క్వశ్చన్ మార్క్ అనేది లేదు అందుకు ఇది జరిగిపోయింది వాళ్ళు డౌట్ గా అయితే ఈ ఆర్టికల్ అయితే రాయలేదు ఇది పర్ఫెక్ట్ గా జరిగింది అని రాశారు ఆ ఎమర్జెన్సీని మనం ట్రైలర్లో కూడా మనం చూసాం అక్కడ భూకంపం వచ్చినట్టయితే మనకి కనబడింది ఇంకా దీనితో పాటే ఈ బుక్ పక్కనే సారీ ఈ మ్యాగజైన్ పక్కలోనే మనకి జ్యోతిషం సంబంధించినవి చాలా బుక్స్ అనేవి కనబడతాయి దీన్ని చూసి నాకైతే ఇలా అనిపిస్తుంది హీరో మీద ఇంకా ఈ జ్యో ఈ జ్యోతిషం మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారు అని ఇంకా అక్కడ ఉన్న చేతులు కనుక మనం సరిగ్గా గమనిస్తే ఆ చేతులు మనకి హీరోయిన్ లాగే మనకి కనబడతాయి కాబట్టి బహుశా ఇక్కడ హీరోయిన్ హీరో మీద రీసెర్చ్ చేస్తూ ఉండవచ్చు అది ఎందుకో మనకి మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది ఇంకా దీనితో పాటే మనకి ఎక్కువగా హీరో ది లవ్ ట్రాంగిల్ అయితే చూపించారు ఇదైతే నిజంగా అమెజింగ్ అయితే ఉంది ఇంకా ఈ టెలలో మనకి ఇదే చెప్పారు ఈ ప్రేమ వల్లే చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది అని అది ఎలా వస్తుంది ఏం కదా అయితే చెప్పలేదు కానీ మనకి ఈ టెలర్లో ఒక షిప్ ని చూపించారు ఆ షిప్ యాక్చువల్ గా డేవియన్ షిప్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించిన షిప్ అది దాది మునిగిపోతూ ఉంటుంది ఆ షిప్ సముద్రంలో ఉన్న తుఫాన్ వల్ల మునిగిపోతూ ఉంటుంది ఇంకా వీళ్ళ చెప్పే మాటలకి షిప్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ అయితే ఉంది ఇలాగైతే మనకి చూపించారు కానీ ఇక్కడ యూవీ క్రియేషన్ వాళ్ళు కూడా లాగా మమ్మల్ని తిక్కువల్ని చేస్తూ ఉండవచ్చు ట్రైలర్లో ఒకటి చూపించి మూవీలో మరొకటి చూపించి ఇక్కడ ట్రైలర్లో మనకి ఈ షిప్ని మీద ఫోకస్ చేపించారు కానీ ఈ షిప్ది అంత పెద్ద రోల్ కాకపోవచ్చు నాకైతే అనిపిస్తుంది లేదా ఇలా కూడా కావచ్చు ఈ షిప్ ది మెయిన్ రోల్ కావచ్చు ఈ మూవీలో ఇంకా ఈ మూవీ ఎండింగ్ కూడా ఈ షిప్ లోనే టేక్ ప్లేస్ చేయవచ్చు ఎందుకంటే ఈ సీన్ లో ఒక సీన్ అయితే ఉంది ఆ సీన్ లో మన హీరో బ్లాస్ట్ అవుతున్న కంటైనర్స్ మధ్యలో నుంచి చైన్ పట్టుకొని ఇట్లా పోతూ ఉంటాడు అంటే ఎగుడుతూ ఉంటారు దీని మీనింగ్ ఈ షిప్ మీద లాస్ట్ ఫైట్ అనేది టేక్ ప్లేస్ చేయవచ్చు ఇంకా చూద్దాం మూవీలు ఏం జరుగుతుందో నిజంగా ఈ షిప్ని అయితే థియేటర్లో చాలా సార్లు చూపించారు కాబట్టి ఇక్కడ యూవీ క్రియేషన్ వాళ్ళు మమ్మల్ని మోసమని చేస్తూ ఉండొచ్చు లేదా నిజంగానే ఈ షిప్ మెయిన్ రోల్ కావచ్చు ఈ మూవీలో ఇంకా మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ మూవీ స్టోరీ మొత్తం మన ఇండియాలో జరగకపోవచ్చు ఎందుకంటే ఈ ట్రెలర్లో మాక్సిమం సీన్స్ అనేవి వేరే దేశాలకు సంబంధించినగ ఉన్నాయి అన్ని ఫారిన్ కంట్రీస్ లో జరుగుతున్నట్టే ఉన్నాయి అందుకు నాకు ఇలా అయితే అనిపిస్తుంది ఇంకా చూద్దాం మూవీలో ఏం జరుగుతుందో ఇంకా ఇప్పుడు మాట్లాడితే ఈ ట్రెలర్ చూసిన తర్వాత ఈ మూవీలో ఏం జరుగుతుంది ఏం కదా దీని గురించి మాట్లాడితే నాకైతే ఇలా అనిపిస్తుంది ఈ మూవీ మొత్తం ఒక లవ్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది అది కూడా నార్మల్ లవ్ స్టోరీ కాదు చాలా హైటెక్ లవ్ స్టోరీ అందులో మనకి చాలా ట్విస్టర్స్ చూడడానికి దొరుకుతాయి ఇంకా దీని తో పాటే మన హీరో కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి దాన్ని అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ ట్రైలర్ చూసి అర్థమవుతుంది ఈ ట్రైలర్ లోనే ఒక సీన్ లో హీరో హీరోయిన్ జాతకం చూస్తాడు ఇంకా జాతకం చూసి చెప్తాడు నీ ప్రేమ కథ చాలా సూపర్ గా ఉంటుంది అని కానీ ఈ మాట విన్న తర్వాత ఈ మూవీ స్టోరీని కొంచెం మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఈ మూవీ స్టోరీ ఈ విధంగా ఉండవచ్చు ఎలాగైతే మన హీరో హీరోయిన్ జాతకం చూశాడో అలాగే మన హీరోకి హీరోయిన్ గురించి ఈ విషయమైతే తెలిసిపోయి ఉంటుంది హీరోయిన్ లాస్ట్ కి చనిపోతుంది అని దానికి సంబంధించిన షార్ట్స్ మనం ఈ ట్రైలర్ లో మనం చూసాం అంటే హీరోయిన్ చనిపోతుంది మనం చూసాం అందుకు ఇక్కడ బహుశా హీరో హీరోయిన్ డెస్టినీని మార్చడానికి ఐ మీన్ హీరోయిన్ చనిపోకూడదు అని తన డెస్టినీని మార్చడానికి మొత్తం ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు మొత్తం ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు దాని మీదే ఈ మూవీ స్టోరీ మొత్తం బేస్ అయి ఉండవచ్చు ఎందుకంటే ఈ ట్రైలర్ లో కూడా మనం చూసాం ఇక్కడ ఎక్కువగా మనకి లవ్ స్టోరీని మాత్రమే చూపించారు కాబట్టి సేమ్ ఇలాగే జరగవచ్చు ఇంకా దీనితో పాటే ఆ షిప్ సీన్ ఆ షిప్ అయితే చాలా సార్లు చూపించారు కాబట్టి నాకైతే ఇలా అనిపిస్తుంది ఆ షిప్ ది మెయిన్ రోల్ కాకపోవచ్చు అని కానీ ఈ ట్రెలర్లో కొన్ని సీన్స్ లాగోన్ ఆ షిప్ ఈ మూవీలో మెయిన్ కూడా అనిపిస్తుంది ఇంకా చూద్దాం మూవీలో ఏం జరుగుతుందో ఇది కేవలం నా తిరిగి మాత్రమే ఇలా జరగొచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నాను అంతే ఇలానే జరుగుతుందని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం లేదు ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్ లో కూడా చాలా థీరీస్ ని వచ్చి ఉంటాయి వాటిని కింద కామిషన్ తప్పకుండా చేయండి ఇంకా లాస్ట్ లో ఆ షిప్ మూవీ ఎండింగ్ లో అంటే చేయవచ్చు నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్లో మనకి ఏం చూపించలేదు లిటరలీ ఈ మూవీ స్టోరీ గురించి కానీ ఈ మూవీ స్టోరీ లైన్ గురించి కానీ ఏం మాత్రం రివీల్ చేయకుండా బల్లే తీసారు ట్రైలర్ అయితే నిజంగా మనకి జస్ట్ ఒక హింట్ కూడా ఇలాదు మూవీలో ఇలా ఇలా జరగబోతుంది ఇలా ఇలా లేదు అని చెప్పి జస్ట్ మనకి హీరోని హీరోయిన్ని జస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని చూపించి ఇంకా ఇందులో ఎలాగో లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి దాని గుణంగా మనం చూపించారు అంతకు మించి ఈ ట్రైలర్లో మూవీ గురించి ఏం మాత్రం రివీల్ చేయలేదు ఎవరైతే ఈ ట్రైలర్ని క్రియేట్ చేశారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మార్వల్ లెవెల్లో ఈ టల్ క్రియేట్ చేశారు అది చాలా అమేజింగ్ అయితే ఉంది ఈ ట్రైలర్ని చూసి నాకు స్పెరమాన్ నోవేమ్ ఫస్ట్ ట్రైలర్ అయితే గుర్తుకొచ్చింది ఎందుకంటే ఆ లో కూడా ఆ మూవీకి సంబంధించి ఏ మాత్రం రివీల్ చేయలేదు సేమ్ అలాగే ఈ మూవీకి సంబంధించి కూడా ఈ ట్రైలర్ ఏం మాత్రం రివీల్ చేయలేదు ఇదైతే అమేజింగ్ అయితే ఉంది ఇంకా ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇందులో సినిమాటోగ్రాఫిక్ ఇంకా విఎఫ్ఎక్స్ ప్లస్ మ్యూజిక్ ఇందులో సినిమాటోగ్రాఫీని బల్లే చూపించారు ఈ ట్రైలర్లో నా కొన్ని షార్ట్స్ని ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్కి వాల్ పేపర్ లాగా పెట్టుకోవచ్చు నిజంగా అంత బాగున్నాయి సినిమాటిక్ షార్ట్స్ అయితే ఇంకా విఎఫ్ఎక్స్ అయితే మీరు హాలీవుడ్ డ్ లెవెల్లో మాత్రం ఊహించుకోకండి ఇవి కొంచెం యావరేజ్గానే ఉంది కానీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంకా మ్యూజిక్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇంకా చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో నేనైతే ఈ రాధేశా మూవీ ట్రైన్ చేసిన తర్వాత నేను ట్రిప్ ఆర్ మూవీ కన్నా ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను మీరు ఏ మూవీ కోసం ఎక్సైటింగ్ ఉన్న కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో ఎక్కడైతే మీకు ఈ వీడియో నడిపిస్తుంది కింద చేయండి తప్పకుండా లేండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ ఛానల్ మోటివేషన్ అడ్వర్టైస్మెంట్ తీసుకోవడానికి అలాగే ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మరో ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు షేర్ చేయండి ఇంకా ఎక్కువ నుంచి మనం ఫస్ట్ టైం మంచి సబ్స్క్రైబ్ పక్కన తప్పుకోండి అలాగే మన ఇస్టాగ్రామ్ టెలిగ్రామ్ అని ఫాలో కాండి సరే నా ఫ్రెండ్స్ ఇంకా కలుద్దాం అంతవరకు Bye. I know why they ain't know me, so I switch plots. Not running out of fear, so fuck a piss up. I've been ballin' since the youngin', so I take shots. She Shot. just wanna for me, cause she know I get quack. I hit the jackpot, hey. you and Mascot. Hey. I want big rocks hey. on my wristwatch. Hey. I know why they ain't know me, so I switch plots. Not running out of few, so fuck pissed I, I pissed up. Hold down. the wrist, I had to get the bag. I saw my wrist. Diamonds move a lot No restriction position That's where money be in my bag Gotta thank God for all the shit that I got I never had now that I'm